రామకృష్ణాపురంలో రామనగర్కు చెందిన సంధ్యారాణి సంతోష్ల కుమార్తె గత కొన్ని రోజులుగా లివర్ సమస్యతో రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్లో బాధపడుతున్నారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఈ విషయం తెలిసిన ఏసీటీ సభ్యులు ఆ పాపకి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఏసీటీ తరపున 10,000 రూపాయలు క్యాతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ ఆధ్వర్యంలో సహాయం చేయడం జరిగింది. అలాగే ఈ పాప ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఎవరైనా దాతలు ఉంటే వారింటి బిడ్డగా భావించి సహాయం చేయాలని ఏసీటీ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీటీ అధ్యక్షులు బి భూమేష్, ఏసీటీ జనరల్ సెక్రటరీ జె శ్రీనివాస్, ఏసీటీ ఉపాధ్యక్షులు ఎస్ మహేందర్, కార్యవర్గ సభ్యులు బి లక్ష్మణ్, ఎస్ తిరుపతి, ఎస్ రాజకుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మాకు ఈ పాప లివర్ క్యాన్సర్తో బాధపడుతుందని మాకు గత కొన్ని రోజులుగా తెలిసిందండి. తెలిసిన తర్వాత మాకు ఈ సంతోష్ వాళ్ళ పాప అండ్ ఈమె లివర్ క్యాన్సర్తో బాధపడుతుందని కొన్ని రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయిందని విన్నాం. ఈ పాపకు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్న విషయం మాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సో ఇది తెలిసిన తర్వాతనే మాకు ఆత్మీయ సేవా సమితి అనే ఒక ఏసీటీ అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ మేము నడిపిస్తున్నామండి. ఇందులో వీళ్ళందరూ భాగస్వామ్యులు. అయితే ఈ ప్రోగ్రాంకు మేము ఒక 10,000 రూపాయలు ఈ పాపకు ఈమె వైద్య ఖర్చుల కోసం ఇవ్వాలని మేము అనుకున్నామండి. దానికి అతిథిగా మా సూచన మేరకు మున్సిపల్ చైర్పర్సన్ గారు అయినటువంటి జంగం కళ గారిని ఆహ్వానించడం జరిగిందండి. మా సూచన మేరకు ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ పాప త్వరగా కోలుకొని తొందరగా నయం కావాలని, ఇంకా మీరెవరైనా దాతలు వీలైనంత వింతగా స్పందించి ఈ పాపం తొందరగా నయం చేయడంలో మీ భాగస్వాములు కావాలని, ఇలాంటి కష్టం ఎవరికి రావద్దని నేను మనస్ఫూర్తిగా మా ఏసీటీ తరఫున, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మేడం మున్సిపల్ చైర్పర్సన్ జగన్ కళ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు సంధ్యారాణి. మా పాపకి లివర్ ఫెయిల్యూర్తో బాధపడుతుంది. 5 నెలల క్రితం కషాయ ఆపరేషన్ అని చేశాము, అది ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ ఇప్పుడు డాక్టర్లు సర్జరీ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఆపరేషన్కి 20 లక్షలు ఖర్చు అవుతాయని అన్నారు. తాతలు ఎవరైనా ఉంటే మా పాపకు సాయం చేయాలని కోరుతున్నాం. మా పాప మీ ఇంట్లో మీ ఆడబిడ్డ అనుకుని మా పాపకు సాయం చేయాలని కోరుతున్నాం.